అయితే 2007లో జిందాల్ ఫ్యాక్టరీ మా భూములను మరి 2000 ఎకరాలుగా ఆ తోటతోనటువంటి తోటను మరి సాగు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని మరి డిఫారం కింద గవర్నమెంట్ వారు అల్యూమినియం ఫ్యాక్టరీ కొరకు మీ భూములు ఇవ్వకపోతే ఉచితంగా మేము తీసేసుకుంటామని బలకారంగా బలవంతంగా తీసుకున్నారు. జిందాల్ ఆఫీస్కి వెళ్తే ఏంటన్నారంటే, ఏంటి మీరు కంపెనీ కట్టలేదు, మాకు ఉండవలసిన చెట్లు శామలు అన్నీ తీస్తున్నారు కదా, మేము ఏ విధానంగా బతకాలే, ఇప్పటికి 5 నెలలు అవుతుంది, జీతాలు కూడా 1000 అనేసి మేము అడిగినాము. అడిగితమ్మా మేము కంపెనీ కట్టిన తర్వాత మీ జీతాలు పెంచుతామండి అన్నారు. అన్ని తర్వాత మేము అంతవరకు ఊరుకోము, దున్నుతాము, వెలగాలగా అన్నప్పుడు మళ్ళీ 4 నెలలు జీతాలు వేస్తున్నారు. వేసిన తర్వాత మేము అడిగినాము, ఏంటి మరి జీతాలు వేస్తారు కదా అక్కడ, మాకైతే జీతాలు వేస్తాండ్రు, ఇంక మేమైతే 6 లెంబర్ తీసుకున్నాం మాకు వేస్తాండ్రు, ఉన్ని ఆ చుట్టుపటి గ్రామాల్లో ఉన్ని రాధాపేద ఏమవ్వాలే, ఏ విధానంగా బతకాలే. జిందాల్ పరిధిలో ఇప్పటికి 5 సంవత్సరాల వరకు గవర్నమెంట్ పరిధి పెట్టింది, 5 సంవత్సరాలు దాటితే మీ భూముల్ని మీరు సాగు చేసుకోండి, జీవనం చేసుకుందనేది. కానీ ఇప్పటికి ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఆ ఫ్యాక్టరీ అవ్వలేదు. రెండోది ఏంటంటే మా భూములు నష్టపోయే సంవత్సరానికి తోటలో ఫలసాయం 60-70 వేలు వచ్చేది, ఆ యొక్క వేతనాన్ని కూడా మేము కోల్పోయాం ఉపాధిని. కాబట్టి మరలా గవర్నమెంట్ వారి ద్వారా మాకు మంచి న్యాయం చేకూర్చాలి, సరైనటువంటి ఉపాధి కల్పించాలి. రెండోది ఏంటంటే మా భూములు మాకు ఇచ్చేటట్టుగానే చేయాలి. అందులో మాకు గ్రామానికి రోడ్డు ఉండేది, వాహనాలు వెళ్ళడానికి ఆ బాగులేనప్పుడు మా ప్రజలందరూ వెళ్ళడానికి కొరకు అదే మాకు ఆధారం, తాత ముత్తాతల నుంచి అదే వే అనమాట రోడ్డుకి. ఇప్పుడు ఏదైనా గర్భిణీ స్త్రీకి రాత్రులు బాగులేని టైంలో హఠాత్తుకు తీసుకెళ్లాలన్నా ఫ్యాక్టరీ అవి దాకా ఆ రోడ్డే ఉంచుతామని అన్నారు. అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత ఆ భూమి అంతా మా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయింది, మీకు రహదారి ఏది ఇవ్వమని ఆటంకపరుస్తున్నారు. కాబట్టి దాని విషయంలో కూడా మా గ్రామానికి రహదారి కల్పించినట్టుగా న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం. ఏం కావాలంటే భూమే కావాలి, మా భూమిని పోయినాయి కాబట్టి మాకు భూమిని ఇవ్వాలి, ఇప్పించడం మేము కోరుతున్నాం.